ఇది మృత్యుంజయ మహామృత్యుంజయ లింగం ఉన్న ప్లేస్. ఇక్కడ చాలా రష్ ఉంటుంది. ఇక్కడ అందరు కూడా పాలు అవన్నీ పంచామృతాలు ఇలాంటివి కొని అభిషేకాలు చేస్తూ ఉంటారు. ఇది మందిరం లోపల శివలింగం. ఇలా కూడా వెళ్ళచ్చు. ఇందాక మనం చూసింది అక్కడ ఆద్వారం కూడా వెళ్ళచ్చు. అంటే మహామృత్యుంజయ ఆలయంలోని లోపల ఇదంతా గర్భగుడి తప్ప అంత వీడియో తీసి చూపిస్తున్నాను. ఇక్కడ గురుగారు ఇది ఉపదేశించిస్తున్నారు. అందరి చేత అన్నీ అనిపిస్తున్నారు మంత్రాలు అవి. నేను మంత్రాలు వినిపిస్తున్నాయి. ఇక్కడ కూడా శివలింగాలకు అభిషేకం చేస్తున్నారు. ఎటు చూసినా శివమయం, ఎటు చూసినా భక్తి రసం. అందుకే కదా మనందరికీ కాశీ ఎంతో ప్రియమైన స్థలం, పుణ్యక్షేత్రం. మనందరికీ ఎంతో ఎంతో ఇష్టమైన పుణ్యక్షేత్రం కాశీ. ఆ వైబ్రేషన్స్ వేరు. ఇంకా లోపల కూడా ఇంకా ఎన్నో ఆలయాలు మెచ్చించినవి. గర్భగుడిలో దేవతలు తప్ప మిగతావన్నీ మన వీడియోలో వచ్చేందుకు కవర్ అప్ చూస్తున్నాను. అమ్మవారి పెయింటింగ్ శివపార్వతులు కుటుంబం, శివ కుటుంబం. అలాగే ఇక్కడ హనుమాన్ వారు. ఎంత బాగుందో. లక్ష్మణులు, ఆంజనేయ స్వామి. ఇది కూడా మహామృత్యుంజయ ఆలయం దగ్గరున్న పెయింటింగే. రాముని ఇష్టపడిన వాళ్ళు ఎవరున్నారండి? అందరూ జై శ్రీరామ్ అంటూ ప్రదక్షిణాలు చేస్తున్నారు. ఇది కూడా మహామృత్యుంజయ మందిరంలో ఇంకొక భాగం. ఇక్కడ కూడా దీపాలు పెడుతున్నారు, పూజలు చేస్తున్నారు. ఇక్కడ శివుడు తన భక్తుల జోడికి వచ్చిన వారిని ఎలా శిక్షిస్తున్నాడు, భక్తుల్ని ఎలా రక్షిస్తున్నాడు అనేవన్నీ పెయింటింగ్స్. ఇక్కడ అలాగే మళ్ళీ ఇంకొక చోట కూడా ఇక్కడ గురువుల ఉపదేశాలు, మిగిలిన వారు నేర్చుకోవడము, మంత్రాలు పఠించడము, అలాగే వాళ్ళ అభిషేకాలు, పూజలు ఇవన్నీ జరుగుతున్నాయి. ఇలా ఈ ప్రాంగణంలో చాలా భాగం చాలా చోట్ల ఇలాగే జరుగుతుంది. చాలా పెద్ద ప్రాంగణం, చాలా పెద్ద గుడి ఇది. ఇది మనం చూస్తుంది ఒక భాగం. ఇంతకుముందు చూసినవన్నీ కూడా అవి మళ్ళీ వేరే వేరే భాగాలు అన్నమాట. ఇక్కడే ఒక చిన్న హనుమాన్ మందిరం ఉంది. ఇందాక మనం చూసిన సీతారామ లక్ష్మణుల పెయింటింగ్, ఆంజనేయ స్వామి పెయింటింగ్ అక్కడే అన్నమాట. గర్భగుడి చూపించబడదు కాబట్టి ఊరికే బయట చూపిస్తుంది.
పూజలు స్టార్ట్ అయినాయి సాయంత్రం. చూసారా ఇక్కడ ఈ పెయింటింగ్ ఎంత అందంగా ఎంత నిర్మలంగా ఉందో. నల్లగా రౌద్రంగా క్రూరంగా ఏదో సినిమాలో విలన్ లాగానో అలా ఉంటే అది భగవంతుడు ఎలా అవుతాడండి. ఇలా ఉంటాడు పరమాత్ముడు పరమేశ్వరుడు కదా. ఇది మొత్తం మందిరం బయట. దారానగర్ అంటారు ఈ ఏరియాని. ఇదంతా కూడా కాశీ విశ్వనాథుడి ఆలయానికి వెళ్ళే దారి. ఇక్కడ అన్ని కూడా బెనారసి శారీస్, సిల్క్ శారీస్, బెనారస్ పట్టు అలాంటి బట్టల షాపులు చాలా ఉన్నాయి. ఇక్కడ ఎక్కువ వాళ్ళకి మార్కెటింగ్ బాగుంటుంది కదా, అందరూ బయట వాళ్ళందరూ వస్తుంటారు గుడిని చూడడానికి భక్తులందరూ కాబట్టి. ఇక్కడ చాలా అన్ని ఆల్మోస్ట్ బట్టల షాప్సే ఉన్నాయి. దానితో చాలా హెవీ ట్రాఫిక్, బట్ ఈవెన్ పోలీసుల వాళ్ళందరూ కూడా చాలా అలర్ట్గా ఉన్నారు, ట్రాఫిక్ని కూడా బాగా కంట్రోల్ పెడుతున్నారు. రకరకాల బట్టల శారీస్, శారీస్ షాప్స్, బట్టల షాప్స్. కొంచెం మన దగ్గర ఫ్రీక్వెంట్గా కనపడని వెరైటీస్ కూడా ఇక్కడ కనిపిస్తుంటాయి పిల్లలకి పెద్దవాళ్ళకి. అన్నీ బాగున్నాయి, దాని మీద ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి షాపింగ్ బాగుంటుంది. మనుషులు లాగే రిక్షాలు ఇంకా నడుస్తున్నాయండి కాశీలో. ఈవెన్ వెస్ట్ బెంగాల్లో కూడా, కలకత్తాలో అక్కడ కూడా మనిషిని కూర్చోబెట్టి మనుషులు లాగుతారు అక్కడ. ఇక్కడ ఇంకా కనీసం తొక్కుతున్నారు రిక్షాని. అలా అవి చూస్తుంటే మనకి కూడా బాధ అనిపిస్తుంది. ఇప్పుడు వాళ్ళకి మనము వాళ్ళని అవాయిడ్ చేస్తాం అనుకోండి, వాళ్ళకి గిరాకీలు పోతాయి, వాళ్ళకి ఇన్కమ్ ఉండదు. అలా అని చెప్పేసి మనం ఎక్కాలంటే మనసు ఒప్పదు, మనిషిని మనిషి కూర్చోబెట్టి లాగడం. దానికంటే మనం ఏదో కాస్త డబ్బులు వాళ్ళ చేతిలో పెట్టామనుకోండి వాళ్ళు తీసుకుంటారు కూడా. అంటే మనం కొంచెం సందర్భోచితంగా ఉండేటట్లుగా ఏదో అలా ఛాయ్ కొంచెం అనేది చెప్తే అప్పుడు బాగుంటుంది. ఎక్కువ నిర్వస్తున్నాయి రిక్షాలు, మనుషుని మనుషులు కూర్చోబెట్టి లాగే రిక్షాలు. ఇక్కడ కూడా ఇది కాశీ విశ్వనాథ్ ఆలయం. ఇప్పుడే దర్శనానికి వచ్చాము, చాలా క్యూ ఉంది. అయితే ఇక్కడ ఏంటంటే మనుషుని వెంబడిపడుతుంటారనమాట, మీరు డబ్బులు ఇస్తే దర్శనం చేయిస్తాం తొందరగా అని. ఓకే మనం డబ్బులు ఇచ్చామనుకోండి దర్శనం మనకు తొందరగా అవుతుంది, మరి మనకంటే చేతగాని వాళ్ళు పెద్దవాళ్ళు ఉంటారు, వాళ్ళు మన వెనకాల రావాల్సి వస్తుంది. మనం డబ్బులు ఇచ్చేసి తొందరగా వెళ్ళిపోతాము, వాళ్ళు మాత్రం మన వల్ల వాళ్ళకు కూడా ఆలస్యం అవుతుంది కదా. మరీ చేతగానప్పుడు సరే అప్పటి పరిస్థితి ఏమిటో కానీ ఇది మాత్రం తప్పని అనిపిస్తుంది నాకు. అది మనిషికి రేట్ అనమాట, చాలా తీసుకుంటారట, అడుగుతున్నారు అందరూ వెంబడి పడుతున్నారు. సో చేతగాని వాళ్ళు వాళ్ళ పరిస్థితులు దృష్ట్యా వాళ్ళేమో చెప్పలేము. చాలా బాగా చేశారు, కొన్నేళ్ల కిందట మేము చూసిన దానికి ఇప్పటికీ పోలిక లేదు. చాలా శుభ్రంగా విశాలంగా అందంగా ఉంది ఆలయం, కాశీ విశ్వనాథుడి ఆలయం. ఆలయం ప్రాంగణంలో ఉంది ఒక చిన్న మందిరం శివుడిది. ఇంత మంది క్యూ, ఇంత పెద్ద క్యూ ఉంది, ఇంకా ముందు చాలామంది ఉన్నారు. అదే